హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అతి తక్కువ బడ్జెట్లో ఫ్లోర్ మ్యాట్స్, ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి ఒక అడుగు కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు, అలాగే ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి ఒక రూమ్కి వేయించుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, అదే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఒక ఇంటి మొత్తానికి ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వేయించుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, ఎంతెంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ గురించి మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఫ్లోర్ మ్యాట్స్ యొక్క కాస్ట్ అనేది తెలుసుకుందామండి. ఈ ఫ్లోర్ మ్యాట్స్ యొక్క కాస్ట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 12 రూపాయల నుంచి 20 రూపాయల లోపే మనకి ఇవి దొరకడం జరుగుతుంది మనకి మార్కెట్స్ లో. అలాగే వీటిల్లో రకరకాల డిజైన్స్ ఉంటాయి, రకరకాల మోడల్స్ ఉంటాయి. డిజైన్ బట్టి మోడల్ని బట్టి 1 రూపాయి 2 రూపాయలు అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు, కానీ వీటిల్లో మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. వీటి కాస్ట్ అనేది మనకి బిలో 20 రూపాయల లోపే మనకి ఉండటం జరుగుతుంది అన్నమాట. ఇక ఇవి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వీటిని మనకి బార్బర్ షాప్స్ లో, అలాగే మనకి బట్టల షాప్ లో, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి షాప్స్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ షాప్స్ లో వచ్చేసి కింద సిమెంట్ ఫ్లోరింగ్స్ అనేవి చేసేసి వాళ్ళు రెంట్స్ కి ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చోట్ల ఈ పీవీసీ ఫ్లోరింగ్ షీట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఖాళీ చేసేసి వేరే షాప్ కి వెళ్ళేటప్పుడు వీటిని మళ్ళీ రిమూవ్ చేసేసి తీసుకువెళ్ళిపోవచ్చు. మీరు కావాలనుకుంటే వేరే షాప్స్ లో కూడా వీటిని తీసుకెళ్లి మనం ప్లేస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇవి మనకి రీయూజ్డ్గా కూడా యూజ్ అవుతాయి కాబట్టి వీటిని ఈ విధంగా అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుందండి. వీటిని మనకి ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది కూడా ఈజీగా చేస్తారు. అలాగే వీటిని ఎక్కువగా షాప్స్లో, అలాగే మనకి పాత ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఈ పాత ఇళ్లలో మనకి ఫ్లోరింగ్ అనేది దెబ్బతిని ఉందనుకోండి, అలాంటి చోట్ల టైల్స్ పాడైపోయి గుంటలు పడిపోయి ఇలాంటి ఉన్న దగ్గర ఏంటంటే టైల్స్ పూర్తిగా తీసేసి మార్చుకోమని చెప్తారు. అలాంటప్పుడు మనం అంత బడ్జెట్ పెట్టుకో, టైల్స్ మళ్ళీ తీసేసి మొత్తం మార్చాలంటే ఫ్లోరింగ్ అంతా దెబ్బతుంది, చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అలాంటి చోట్ల ఏంటంటే వీటిని మనకి పైన ఈ పీవీసీ ఫ్లోరింగ్ షీట్స్ని పైన ఉపయోగించి మనకి వీటిని చేసుకోవడం జరుగుతుంది. అది కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. అలాగే పాత ఇళ్ళనే కాదు, కొత్త ఇళ్లలో కూడా మనకి ఏంటంటే ఓన్లీ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేసేసుకొని ఎక్కువ బడ్జెట్లోకి వెళ్లకుండా సింపుల్గా చేసుకోవాలి ఒక మధ్యతరగతి కుటుంబానికి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వీటిని ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నాపరాళ్ళు ఇలాంటివి మనకి ఫ్లోరింగ్స్లో వేస్తూ ఉంటారు కదా, అలా కొన్నాళ్ళు నాపురాళ్ళ మీద వేసిన తర్వాత అటు ఫినిషింగ్ అయిపోయి ఉన్న చోట దగ్గర అలాంటప్పుడు కూడా ఈ ఫ్లోర్ మ్యాట్స్ని మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. మనకి కంపల్సరీ మనకి ఏంటంటే ఈ లుక్ కింద మనకి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ అవి ఎలాగైతే లుక్ ఉంటుందో అదేవిధంగా మనకి లుక్ రావాలంటే ఈ ఫ్లోర్ మ్యాట్స్ని కూడా మనకి అదేవిధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇవి కొత్త ఇళ్లలో, పాత ఇళ్లలో రెండు చోట్ల కూడా మనకి ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అలాగే షాప్స్లో, మనకి షాపింగ్ కాంప్లెక్స్లో, ఇలా చాలా చోట్ల అయితే వీటిని పీవీసీ ఫ్లోరింగ్ మ్యాట్స్ని అయితే మనకి ఉపయోగించడం జరుగుతుందండి. వీటి కాస్ట్ కూడా చెప్పాను కదా, మనకి 20 రూపీస్ బిలోనే మనకి ఉండటం జరుగుతుంది. 12 రూపాయల నుంచి 20 రూపీస్ బిలోనే ఉంటాయి అన్నమాట వీటి యొక్క కాస్ట్ అనేది. ఇప్పుడు మనకి సింపుల్గా ఒక రూమ్కి వేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, అదే ఒక ఇంటి మొత్తానికి వేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యతరగతిలో ఇల్లు అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యతరగతి ఫ్యామిలీస్ అందరూ కూడా సుమారుగా మనకి ఏంటంటే 1 సెంటున్నర లేదా 2 సెంట్లలోనే ఇల్లులు అనేవి కట్టుకుంటూ ఉంటారండి. ఆ విధంగా కట్టుకునే వాటికి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12 సైజులో బెడ్రూమ్ అనేది ఉంటుంది. అలాగే హాల్ వచ్చేసి 12x10x18 సైజు ఈ విధంగా అయితే హాల్ అనేది ఉంటుంది. అలాగే కిచెన్ వచ్చేసి 6x8 ఈ సైజులో మాత్రమే మనకి కిచెన్స్ అలాగే హాల్ యొక్క రూమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఒక రూమ్కే చూసుకున్నట్లయితే 12x12 రూమ్నే చూసుకున్నట్లయితే 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుందండి. ఆ విధంగా 144 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 12 రూపాయల్లోనే తీసుకున్నాం అనుకోండి, లేదు మనకి మధ్యస్థంగా ఏంటంటే ఒక 15 రూపాయల్లోనే ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి తీసుకున్నట్లయితే 2160 రూపాయల దాకా మనకి ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్కి ఒక రూమ్కి ఖర్చు అనేది అవుతుంది. అదే ఒక హాల్ కూడా చూసుకున్నట్లయితే 12x18 సైజులో చెప్పుకున్నాం కాబట్టి 216 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. అప్పుడు దీనికి వచ్చేసి 3240 రూపాయల దాకా హాల్కు కూడా కలుపుకొని మనకి బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే కిచెన్కి కూడా చెప్పుకున్నాం కాబట్టి సింపుల్గా కిచెన్కి వచ్చేసి
6x8 సైజ్ లోనే చెప్పుకున్నాం కాబట్టి 48 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. దానికి మనకు 15 రూపాయల కాడికి 720 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంటి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 6120 రూపాయల దాకా మనకి ఇక్కడ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మనం కొనుక్కుంటే, పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి కొనుక్కోడానికి, అలాగే ఇన్స్టాల్ చేసినందుకు గమ్ముకు గాను వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు గాను ఒక 2000 రూపాయలు అనేది అదనం అవుతుంది అనమాట. లేదు అది కూడా మీరే ఇన్స్టాల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అది మీరే ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే గమ్ముకు ఒక 500 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. 1500 రూపాయలు అనేది మీ ఇక్కడ సేవ్ అనేది అవటం జరుగుతుంది మీ ఇంటికి మీరే వేసుకున్నట్లయితే. లేదు మేము సపరేట్గా వర్కర్స్ని తెప్పించి మేము చక్కగా చేయించుకుంటాం అనే పని అయితే అప్పుడు మీకు 2000 రూపాయల దాకా అదనం అవుతుంది. అప్పుడు టోటల్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి ఒక ఇంటి మొత్తానికి వేసుకుంటే ఒక 8120 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అంటే ఒక 8000 రూపాయల దాకా బడ్జెట్ అనేది ఒక ఇంటి మొత్తానికి అవుతుంది. అదే మీరు ఒక రూమ్కి వేసుకోవాలనుకుంటే సింపుల్గా ఒక 2500 రూపాయల దాకా మీకు ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్కి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇక అలాగే సాధారణంగా చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే వీటి యొక్క లైఫ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. ఇది మనం ఖచ్చితంగా గమ్ అనేది ప్లేస్ చేసి మనం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది చేసుకున్నట్లయితే ఒక 5 ఇయర్స్ దాకా వీటి యొక్క లైఫ్ అనేది ఉండటం జరుగుతుంది. అట్లా కాదు మేము గమ్ము ఇలాంటివన్నీ వేసుకొని జస్ట్ వర్క్ అట్లా పైన వేసేసుకొని వదిలేస్తాం అనే పని అయితే అప్పుడేంటంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వీటికి తగిలి కొంచెం అవి చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు లైఫ్ అనేది కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి గమ్ము పెట్టి మనం పర్ఫెక్ట్గా వీటిని ఫిట్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. అదే మనకి గమ్ము లేకుండా నార్మల్గా వేసుకున్నట్లయితే ఇవి కొంచెం దెబ్బతింటానికి, త్వరగా దెబ్బతింటానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే వీటిని ఏంటంటే మనకి వేసుకున్న తర్వాత మనకి ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. అంటే మరకలు గిరకలు ఏమైనా పడినా సరే మనకి ఈజీగా వాటర్ పెట్టేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయితే అవుతుంది. అప్పుడు ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మనం ఇంట్లో వేసుకున్నాం అంటే ఇల్లు కడుక్కోవచ్చా అని చెప్పి డౌట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వేయించుకుంటే మనకి ఇల్లు కడుక్కోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీకు తడిగుడ్డ ఉంటుంది కదా, తడిగుడ్డ పెట్టేసేసి ఈ ఫ్లోర్ మ్యాట్స్ మీద మనం క్లీన్ చేసేసుకుంటే టైల్స్ మీద మనం ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా క్లీన్ అయిపోతాయి. అదే మీరు గమ్ము వేసుకోకుండా ఉన్నట్లయితే ఈ ఫ్లోర్ మ్యాట్ని కంప్లీట్గా తీసేసి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఇల్లు మొత్తం మీరు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్లోర్ మ్యాట్ అనేది పైన వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇన్స్టాలేషన్ కూడా ఈ విధంగా 2 విధాలు మనం చేసుకోవచ్చు. ఇక అలాగే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ కొనుక్కోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ప్రతి ఊర్లో కూడా మనకి హార్డ్వేర్ షాప్స్ అయితే ఉంటాయండి. అలాగే టైల్స్ షాప్స్ కూడా ఉంటాయి మనకి పెద్ద పెద్ద కొన్ని ఊర్లలో. అలాంటి ప్రతి ఊర్లో ఉన్న టైల్స్ షాప్స్లో కానీ లేకపోతే హార్డ్వేర్ షాప్స్లో కానీ ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అని చెప్పి మీరు అడిగినట్లయితే కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ మోడల్స్ అయితేవి మీకు చూపించడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఊర్లో కూడా ఇవి మనకి అవైలబుల్లోనే ఉంటాయి. ఇక ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.